బీజేపీ నాయకురాలు మాధవీలత శ్రీవారిని దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. వందే భారత్ ట్రైన్లో భజన చేస్తూ తిరుమల చేరుకున్నారు. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేయడం దుర్మార్గమని ఆమె అన్నారు. జరిగిన పాపాన్ని ఏం చేసినా కడుక్కోలేమని చెప్పారు ఆమె. కానీ కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుందని, తన వంతుగా భజన చేస్తూ తిరుమలకు వెళ్లానని మాధవీలత అన్నారు. హైందవ సమూహానికి నా నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పట్ల ఎన్నో ఏళ్లగా ఎన్నో అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ ఆఖరి నీటి బిందువు ఏదైతే ఆ కడవను నింపేస్తుందో, ఆ పాపభూయిష్టమైన ఆఖరి బిందువు ఆయన ప్రసాదం అవ్వడం మన దౌర్భాగ్యం. ఈ ప్రసాదం ఎంతో మంది ఇండ్లకు చేరింది, వేలు లక్షల కోట్ల మంది, భారతదేశం దాటి విశ్వమంతా కూడా చేరింది. ఈ ప్రసాదం ఎంతో మంది పసిపాపల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు జీవితమంతా నిష్ఠాపూర్వకంగా ఉన్న యోగులు, సన్యాసులు, మఠాధీశులను కూడా చేరింది. కానీ ఇది చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏ మతానికైనా సంబంధించి ఉండవచ్చు, కానీ సనాతనంగా హైందవుడిగా జన్మించి ఇటువంటి భయంకరమైన పాపభూయిష్టమైన కార్యక్రమానికి వాళ్ళు తమను తాము భాగస్వాములుగా చేసినందుకు, అదే భూమిపైన భారతదేశంలో నేను ఒక హైందవ స్త్రీ కింద జన్మించినందుకు ఆ పాప ప్రాయశ్చిత్తము, ఆ పాప పరిష్కారము నాకు చాతనైన విధి విధానంలో నేను పూనుకున్నాను. అఖండ ఇటీవల తిరుమల లడ్డు విషయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సాంప్రదాయాలంటే అందరికీ అలసైపోయిందని మండిపడ్డారామె. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారామె. భక్తుల మనోభావాలను దెబ్బతీసేవారిని కఠిన చర్యలు తీసుకునే చట్టాలు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. లడ్డు వివాదం తర్వాత ఆమె తొలిసారి తిరుమల వెళ్లారు. Yeah.